సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు చేరుస్తున్నారు వాలంటీర్లు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ నాయకులు విషం చిమ్ముతూ ఉగ్రవాదులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. లబ్ధిదారులు డబ్బులు దండుకున్న జన్మభూమి కమిటీల నుంచి విముక్తి కల్పించి వాలంటీర్ల వ్యవస్థతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అండగా నిలిచారని చెబుతున్నారు వారు. ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్న వైఎస్ జగన్ను మరోసారి గెలిపించుకునే బాధ్యత తమదే అంటున్నారు. దీనికి సంబంధించి సమాచారం మా ఏలూరు ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రజలకి ప్రభుత్వానికి సంక్షేమ వారధులుగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా టీడీపీ నాయకులు మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు కూడా స్లీపర్ సెల్స్, మరోవైపు జిహాదీలు, టెర్రరిస్టులు అంటూ కూడా శ్రీహాళకస్తికి సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కూడా హేయమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మన 16 డివిజన్లో ఉన్న ఏలూరు ఎక్కడటువంటి లబ్ధిదారులతో పాటు మరోవైపు కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా చూస్తున్నారు ఏంటనేది మేడం చెప్పండి. మీరు ఏ విధంగా చూస్తారు జిహాదీలు, టెర్రరిస్టులు అంటూ కూడా టీడీపీ నేతలు వాలంటీర్లపై మరోసారి అక్కసు వెలగక్కడం ఏం చూస్తారు? జిహాదీలు, టెర్రరిస్టులు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లకు లేవండి. ఎందుకంటే జగన్ అన్న ఆయన ఒక మాట చెప్పాడు, నేను ప్రజలు చేయడానికి, మంచి చేయడానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నానని చెప్పి తీసుకొచ్చారు. బొద్దుల సుధీర్ రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి మీకు కొంచెమన్నా సెన్స్ లేదా? రేపు ఆ వాలంటీర్లే తీవ్రవాదులు, ఉగ్రవాదులు అంటున్నారు కదా మీరు, వాళ్ళే మిమ్మల్ని పాతెట్టేస్తారు. వాలంటీర్లు కూడా కౌన్సిలర్లు, చైర్మన్లు చేశాడండి జగన్ అన్న. మరి మీరు ఎప్పుడన్నా అలా ఆలోచించాడా? చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకోవడం తప్ప, పార్టీని నమ్ముకున్న వాళ్ళని ముంచడం తప్ప ఏదైనా చేశారా? మీ జన్మభూమి కమిటీలకి, మీ పార్టీకి సంబంధించి అలా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు అందరూ ఉంటారు. వైఎస్ఆర్సీపీలో ఎవరూ ఉండరు. 2.5 సంవత్సరాలు కరోనా టైంలో నువ్వు కానీ నీ పార్ట్నర్షిప్లో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ఆ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడున్నారు? మీరు పక్క రాష్ట్రాల్లో తలదాసుకున్నారు. బతికితే చాలు దేవుడు అనుకున్న పరిస్థితిలో పక్క రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోతే జగన్ అన్న ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఏఎన్ఎంను పంపించి, ఆశ వర్కర్లు పంపించి, వాలంటీర్లను పంపించి ఏ విధంగా ఆదుకున్నాడో ప్రజలు ఎలా మర్చిపోతారు? రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కదా జగన్ అన్నకి. ఇది వరకు ఫంక్షన్కి వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడిపోయేవారు, మధ్యాహ్నం ఎండలో తిరిగేవారు, పడిపోయేవారు, చాలా బాధాకరం. ఇప్పుడు ఇంటికి వచ్చి తెల్లవారుజామునే ఫంక్షన్లు ఇస్తున్నారు, అన్ని రకాల కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. తెల్లారిపాటికి లేకలేని వాళ్ళని కూడా లేపి తలుపులు కొట్టి మాకు పెన్షన్లు ఇస్తున్నారు, నడవలేని స్థితిలో ఉన్నాము మేము. వాళ్ళు అంత మంచిగా చూస్తున్నారు, వాళ్ళు బిడ్డల్లాగా మేము చూసుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళు ఉగ్రవాదులని ఎలా అంటాం మేము? వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు, మాకు అన్ని ఇళ్ళకి తెచ్చి ఇస్తున్నారు. అంతానికి టీడీపీ వాళ్ళు అంటానికి వాళ్ళకి నోరు ఎలా వచ్చింది అది అది తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు. మాకు తెలుగుదేశం, మా ఆయన పక్కా తెలుగుదేశం. చచ్చిపోయినాక రూపాయి కూడాను ఒక ముసలిది ఉందే ఆ టీడీపీ నాయకుడికి ఒక రూపాయి ఇద్దాము అన్న ఆలోచన కూడా లేక ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఆ వాలంటీర్లు మా బిడ్డల్లాగానే ఉంటున్నారు, మా మంచి చెడ్లు అన్నీ కనుక్కుంటున్నారు. ఏం జరుగుతుంది ఏంటమ్మా, ఎక్కడ టాబ్లెట్లు వాడుతున్నావు, పలానకాడ మందులు ఇస్తారు, పలానకాడికి వెళ్ళు, లేకపోతే నేను తీసుకెళ్తాను అని కూడా మా బిడ్డల్లాగా మమ్మల్ని వాదాస్తున్నాడు అండి తెల్లారిపాటికి. ఎప్పటికెప్పటికి ఈ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నామండి. చూస్తే కనుక గత రాజకీయ చరిత్రలో కానీ 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇలా ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రి కానీ వచ్చిందా? ఇలాంటి వ్యవస్థ తీసుకొస్తే విమర్శలు చేయడం ఏమి చూస్తారు? ఎవరు తేలేదు సార్, ఇప్పుడు వాలంటీర్లు రావడంతోనే తెల్లారుజాము ఇంటికి వచ్చి తలుపు కొట్టి లేపి బాబు సాయిబాబు గారు రండి మీ పెన్షన్ ఇస్తామని ఇచ్చి చక్కగా మా బిడ్డల్లాగా చూసుకుంటున్నాం వాళ్ళని, జాగ్రత్తగా కదా, రేషన్ కూడా బాగానే ఇస్తున్నారు ఇంటికి వచ్చి, అంతా శుభ్రంగా ఉంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పొద్దున్నెళ్ళిన వాళ్ళు 12 ఇంటిదాకా నుంచుని పెన్షన్ తీసుకొచ్చుకునే రోజులు ఇవి. ఇప్పుడు తెల్లారకు ముందు, 6 అవ్వక ముందు పెన్షన్ వచ్చేస్తుందండి. ఇవాళ ఎందుకంటారండి, ఉగ్రవాదులు అయితే వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు కదా, ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వరు కదా. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఎందుకు పంచుతున్నారు? వాళ్ళు ఉగ్రవాదులు ఎలాగ అవుతారు సార్? ఉగ్రవాదులు కాదండి, మంచి వాళ్ళు. అలా పెట్టినందుకు జగన్ అందుకు చాలా చాలా మేము రుణపడి ఉంటాం. సీఎం వైఎస్ జగన్ బిడ్డ హయాంలో వాలంటీర్ వ్యవస్థ తేవటం ద్వారానే పేదల గడపలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా తమకు చేరువవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థను కూడా ఉగ్రవాద వ్యవస్థతో పోల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో పేదలను పీడించినటువంటి జన్మభూమి కమిటీలనే పూర్తిగా తాము ఉగ్రవాద సంస్థలతో పోల్చుతామని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే స్పష్టం కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి టీవీ ఏలూరు నుంచి.